సహజ సో ఈరోజు హోలీ పండుగ, కొత్తదనం వికసించే పండుగ, కొత్త ఆశలు చిగురించే పండుగ. అలాంటి పండుగ అందరి పండుగ. ఇది ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక వర్గం కాదు, ఏమి కాదు, అందరి పండుగ. ఇది పేదోళ్ళది, ఉన్నవాళ్ళది, అందరిది పండుగ. కాబట్టి ఈ పండుగని బ్రహ్మాండంగా జగిత్యాల జిల్లాలో మరి ఒక కొత్త ఆశలతోటి ప్రజలందరూ జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మా ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రజలు అందరూ కలిసిమెలిసి మరి జరుపుకొని మరి దీన్ని కొత్త ఆశలతోటి, కొత్త లక్ష్యాలతోటి వాళ్ళ జీవితాన్ని మంచిగా మలుచుకోవాలని మరి మనసారా కోరుకుంటున్నాను. ఆ విధంగా కొత్త ఆశలకి ఆ భగవంతుడు కూడా వారికి ఆశీర్వాదం తెలపాలని కోరుకుంటున్నాను. మరి ఆ విధంగా వారి జీవితం బాగున్నాడి, వారి కుటుంబం బాగున్నాడి. ఆ విధంగా ఉన్నప్పుడు జగిత్యాల జిల్లా ప్రజలు సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఒక్కటి, ఈరోజు మీరు ఏ చెట్టు చూసినా మనం బాగా పచ్చదనంగా ఉంటుంది ఒక 3-4 నెలల ముందు పోతే. ఇప్పుడు చెట్లన్నీ పోయి కొత్త చిగురుగా ఉంటుంది, కొత్త ఆశతోటి చిగురుస్తుంటాయి. ఆ విధంగా మన జీవితాల్లో కష్టాలు నష్టాలు ఉంటాయి. సో కష్టాలను వదిలి మంచి ఆశలతోటి ప్రజ్వరిల్లాలని, మరి జగిత్యాల జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడు ఆశీర్వాదం తెలపాలని, ఈ హోలీ పండుగ మంచిగా జరుపుకోవాలని, శాంతియుతంగా జరుపుకోవాలని, మంచిగా ఎలాంటి పాత కక్షలున్న పక్కన పడేసి మరి అందరం కలిసి ఉండాలని, మంచిగా జరుపుకోవాలని ఒక జిల్లా ప్రజలకి నేను కోరుకుంటున్నాను.